డబ్బు మనిషి చేతికి వస్తే అస్సలాగదు. అలాంటిది స్టూడెంట్స్ విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు. ఖర్చు పెట్టడంలో వారికి సాటి ఎవ్వరూ లేరు. అలాంటిది మనీ డబుల్ అవుతాయని అనుకొని చాలామంది స్టూడెంట్స్ ఇన్వెస్ట్ చేసి మోసపోయే కొన్ని అంశాల గురించి లైవ్లో మీకు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ షో. నెంబర్ 1, ఫేక్ జాబ్ అలర్ట్స్. వీళ్ళు ఎవరంటే, జాబ్స్ ఇస్తాం కానీ దానికంటే ముందు మీరు కొంత మనీని మా కంపెనీలో సెక్యూరిటీగా పెట్టాలని చెప్తారు. లెట్స్ లిజన్ ద ఆడియో. ఈ ఆడియో కన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి మరియు ఒక కంపెనీ జాబ్ ఆఫర్ చేస్తూ చెప్పే అంశం. ఆఫీస్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, టెక్నికల్ డిపార్ట్మెంట్, అకౌంట్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఏ టెక్ఎం ప్రొఫైల్ కో వర్క్ యొక్క టికెట్ మేనేజ్మెంట్, వీజా వెరిఫికేషన్ అండ్ పాస్పోర్ట్ చెకింగ్ కో వర్క్ యా. ठीक है, तो आप किस प्रोफाइल में आप अप्लाई करना चाहेंगे, ग्राउंड स्टाफ में या फिर एयर टेकिंग में? ओके, फ्रेशर. ओके, सो आपकी जो सैलरी होगी वो 25,000 to 35,000 सैलरी होगी. 1 month की ट्रेनिंग होगी, 1 month ट्रेनिंग की जो सैलरी होगी 20,000 होगी. ओके ओके, इसमें आपको कुछ फैसिलिटी मिलती है, जैसे कि फूड फैसिलिटी, मेडिकल फैसिलिटी एंड कैब फैसिलिटी आपको प्रोवाइड कराई जाएगी. जी, इसमें आपको फर्स्टली डॉक्यूमेंट सेंड करने होते हैं, 1 passport साइज फोटो, 1 ID प्रूफ एंड 1 higher क्वालिफिकेशन मार्कशीट. ओके ओके, इन्फॉर्मेशन है, फर्स्टली आप डॉक्यूमेंट फॉरवर्ड करेंगे. अगर आपके डॉक्यूमेंट सेलेक्ट हो जाते हैं एयरलाइंस जॉब के लिए, तो डॉक्यूमेंट सेलेक्ट होने के बाद फर्स्ट ऑन इंटरव्यू बिफोर यू हैव टू पे 1,950 rupees, and this amount is been refundable in both cases, either you are selected or not. सबसे पहले आपको डॉक्यूमेंट सेंड करने होते हैं. अगर डॉक्यूमेंट सेलेक्ट हो जाते हैं एयरलाइन जॉब के लिए, तो डॉक्यूमेंट सेलेक्ट होने के बाद फर्स्ट ऑन इंटरव्यू से पहले आपको पे करके चलना होगा 1,950 rupees, बट ये अमाउंट रिफंडेबल अमाउंट होगा अगर कंपनी आपको जॉब प्रोवाइड नहीं करा पाती है. ఈ కన్వర్జేషన్లో కొన్ని పాయింట్స్ నేను నోటీస్ చేశాను, అవి మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ పాయింట్, ఎయిర్లైన్స్. అతను ఎయిర్లైన్స్ అని ఒక కంపెనీ పేరు చెప్పాడు. ఒకవేళ అది నిజమైన ఆఫర్ అనుకుందాం, ఎయిర్లైన్సే కాదు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇలాగే జాబ్ ఆఫర్ చేస్తాయి. కానీ అందులో ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ కంపెనీలో ఎలాంటి అమౌంట్ డిపాజిట్ చేయమని వారు అడగరు. కానీ ఈ ఆడియోలో అతను ఏం చెప్పాడు ఒకసారి వినండి. 1,950 rupees. But yeah, amount so refundable. It's completely... Second point, proofs. మన ప్రూఫ్స్ తో అతను మనకు తెలియకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే అవకాశం ఉంది, అది కూడా మనకు తెలియకుండా వాడతారు. కావాలంటే మీరు విశాల్ మూవీ అభిమన్యులో కూడా మీరు చూడొచ్చు. డేటా ఎంట్రీ జాబ్స్. డేటా ఎంట్రీ ఇవి కూడా కొన్ని ఫేక్ ఉంటాయి, కానీ ఒక 2 points చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి, ఏ కంపెనీలోనూ ఇన్వెస్ట్ చేయొద్దు, ఎందుకంటే ఏ కంపెనీ డేటా ఎంట్రీ జాబ్స్ అయినా కానీ డిపాజిట్ చేయమని అడగదు. అండ్ సెకండ్ థింగ్, అమౌంట్ విత్ ఇన్ మంత్లో డబల్ అవుతాయని చెప్తారు. సో అది మిమ్మల్ని నాశపెట్టడానికి మాత్రమే వాళ్ళు చూపించే ఒక ట్రిక్. లాటరీ ఇష్యూ అయితే ఇందులో చదువుకున్న వాళ్ళు ఆలోచించకుండా హైయెస్ట్ మోసపోయిన రికార్డ్స్ ఇండియాలో చాలా ఉన్నాయి. లాటరీ వాళ్ళు ఒక పెద్ద కంపెనీ పేరు చెప్పి ఆ కంపెనీ నుంచి లాటరీ తగిలిందని కొంతమంది ఫ్రాడ్ చెప్తారు. వాటిలో నిజం ఎంతందో తెలియకుండా 18 lakhs నుంచి 1 crore వరకు లాటరీ తగిలిందని చెప్పగానే ఏమీ ఆలోచించకుండా అవునా అని హ్యాపీగా ఉన్న టైంలో దానికి కొంత ట్యాక్స్ పే చేసి ఆ అమౌంట్ రిలీజ్ అవుతాయని చెప్తారు. దానికి మీ డీటెయిల్స్ వాళ్ళ అకౌంట్ నెంబర్ చెప్పి అందులో ట్రాన్స్ఫర్ చేయమని చెప్తారు. సరే, ఎలాగో 1 crore వస్తుంది కదా, ఒక 10,000 to 20,000 ఏం లెక్కేం కాదని ట్యాక్స్ వాళ్ళ అకౌంట్ నెంబర్లో పే చేసేస్తారు. తర్వాత వాళ్ళకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. తర్వాత మనకు నిజం తెలుసుకున్నా ఏం లాభం లేదు, అకౌంట్ నెంబర్ మీద కంప్లైంట్ రిజిస్టర్ చేయడం తప్ప. ఒరిజినల్ లాటరీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ట్యాక్స్ కట్ అవగా మిగిలినవి మనకు రీఫండ్ చేస్తారు. అలాగని ఫ్రాడ్ కంపెనీస్ అయితే ట్యాక్స్ మనల్ని కట్టమంటారు, అమౌంట్ కూడా వాళ్ళు నొక్కేస్తారు. సో ఇలా లాటరీలో చిన్న డిఫరెన్స్తో మనం కనిపెట్టచ్చు. మీకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు అనిపిస్తే చెప్పండి, హ్యాష్ట్యాగ్ వీ నీడ్ ప్రూఫ్స్ అని టైప్ చేసి పంపించండి. నాకు తెలిసిన లింక్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను.
ఇవి ఈరోజు ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మొబైల్ యాప్స్ ఫౌండ్ ఇష్యూస్ గురించి చెప్పబోతున్నాము. కీప్ టచ్ విత్ అస్ బై సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్.